చక్కచక్కి ఉమ్మంటే ఎంత ఉందో అక్కడ చిక్కిస్తే ఎట్లా ఉంది అక్కడ చిక్కిస్తే ఏమవుతుంది ఇక్కడ చిక్కిస్తే ఎంతో సుఖం అక్కడ చిక్కిస్తే ఏడవకరా ఈ పప్పు చేసి వస్తాను చూసావా మన తిరగమో దెబ్బకి ఏడుపు కూడా ఆపేశాడు నా చిట్టి చిన్ని కిచి బాబు మీ నాన్న ఇక్కడికెందుకు వచ్చావు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా నన్ను చిత్రహింస పెట్టాలని కంకణం కట్టుకున్నారా మీ నీడ పడకూడదనేక అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదంటావు అంతేనా ఇంకా ఏమైనా ఉందా నీ వెంటబడి కాల్చు తిండాన్ని రాలేదయ్యా చేతులు కాల్చుకుంటున్న నిన్ను కనీసం ఆ బాధ నేను తప్పించాలని వచ్చాను అయిందేదో అయిపోయింది చూడు కనీసం ఈ పిల్లడి మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అని ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకో వద్దులేండి జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్లి జీవితాంతం గుర్తుండిపోయేటట్టు నాకు పెళ్లి వద్దు నా పిల్లాడికి తల్లి వద్దు వాడికి తల్లైనా తండ్రైనా నేనే ఇది అన్యాయం ఇంకేం చెప్పద్దు మీరు నాకేదైనా ఉపకారం చేసేటట్టయితే దయచేసి నా కర్మకును నదిలేసెళ్ళండి అన్యాయంగా మాట్లాడుతున్నావు బాబు అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను నీకు జరిగిన అన్యాయమే అనుకో కానీ నేను మీరంతకన్నా పెద్ద న్యాయం చేశాను నా జీవితాన్ని నాశనం చేశాను జరిగింది మర్చిపోలేకపోతున్నాను గతాన్ని మర్చిపోవడం ఉత్తమ లక్షణం బాబు గుర్తు చేసి హింసించడం మీలాంటి తెలివైన వాళ్ళ లక్షణం దయచేసి వెళ్ళిపోండి అల్లుడు ప్లీజ్ గెట్ అవుట్ ఎవడివయ్యా నువ్వు అడుక్కునేవాడివా అప్పులాడివా ఒక విధంగా అప్పులవాణ్ణి మరో విధంగా అడుక్కునేవాణ్ణి తెరసి మేనమావని మేనమావా అయితే ఎందుకు గింటేశాడు అలా అడగండి చెప్తాను ఏదో అల్లుడు ఇంట్లో దీపం పెట్టే దిక్కులేదు నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవయ్యా అని ఆల్బం చూపించాను కుందనం బొమ్మలాంటి పిల్లని చేసుకోమన్నాను అంతేనండి ఆకాశం ఎత్తు నెగిరి ఇంట్లో నుంచి బొమ్మన్నాడండి మంచివాడు కాబట్టి కసిరేశాడు నేనైతే ఖర్చు చేసేదాన్ని ఆల్బం చూపిస్తాట ఆల్బం వెళ్ళవయ్యా అదేమిటమ్మా అలా అంటావు కావాలంటే నువ్వు చూడు కత్తి లాంటి పిల్ల కత్తి లేదు సుత్తి లేదు వెళ్ళవయ్యా అమ్మో మన రాణి ఫోటోలో ఉందే అరే మన రాణియే నేనా అవును మన రాణియే ఎంత అందంగా ఉందో ఉందికేనమ్మా అమ్మా ముందు ఆల్బమ్ ఇస్తారా బయటికి వెళ్తాను అయ్యో మీరు వెళ్తే ఎలాగా అవును వెళ్ళడానికి వీలు లేదు అందులో రామకృష్ణకి స్వయాన మేనమావ అంటే అచ్చా నాకు తండ్రి లాంటి వారు అందుకేనా అమ్మా ముద్దుగా నన్ను మెడబట్టుకు బయటికి తెచ్చా ఏదో చిన్న పిల్ల తెలియక చేసింది క్షమించి మీరు ఇక్కడే ఉండిపోండి ఇవి చేతులు కావు ఇవి చేతులేనయ్యా ఇవి కాళ్ళు అవి కాళ్ళే సరే ఏం చేస్తాం ఈ పిల్లకి వాడికి పెళ్లి చేస్తాను శపథం పెట్టాను ఆ బంగారు మొగుడిని ఉడికిచ్చి కట్ట పెట్టండి చస్తే నేను ఇంట్లోకి కదలను నీ పేరేమిటమ్మా పాప కొంచెం కాఫీ తీసురామ్మా అలాగే అలాగే లోపలికి వెళ్దాం రండి అన్నగారు రండి బాబాయ్ గారు మాం కాఫీ తీసురామ్మా మావయ్య ఏమిటి దాగుడు మూతలు అవునయ్యా దాగుడు మూతలే కానీ మూతలు బిగుసిపోయాయి విప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే అంటే నువ్వు బలవంత బ్రహ్మచర్యం వెలగబెడుతున్నావు కదా పెళ్లి చేసుకోవయ్యా ముగుడు అంటే నన్ను వెలబెట్టి బయటికి గెంటుతావా అందుకే ఎక్స్ పార్టీలో చేరిపోయా అయితే అయితే ఏమిటయ్యా విశ్వామిత్రుడు తపోభంగం చేయడం కోసం ఇంద్రుడు ఏం చేశాడు మేనకం పురుగు వెళ్ళాడు ప్రస్తుతం నేను ఇంద్రుణ్ణి రాణి మేనక నువ్వు విశ్వామిత్రుడివి నువ్వు మాత్రం నాకు ఆగర్భ శత్రు నేను ఇక్కడ కాదు ఆఫీస్కి వెళ్ళి స్నానం చేసుకుంటా పంచి అసలు స్నానం చేయడం మానే ఇది బెటర్ వెళ్ళవయ్యా గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమైంది అసయ్య ఆఫీస్ అంతా సీరియస్ గా ఉంది పాత జీఎం వచ్చింది కదా ఆవిడ కొంచెం కరోడ రకం మరి పాత జీఎం రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ రాగానే స్టాఫ్ అడిగింది మీరు కొంచెం లేట్ కదా ఒకసారి వెళ్ళి కనిపిస్తండి గుడ్ మార్నింగ్ Good morning.
వస్తాను మావయ్య. శరణ్య, నేను చెప్పింది అర్థమైందిగా. సాయంకాలం క్లాస్ అవగానే తిన్నగా ఇక్కడికి రా, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకే, వెళ్ళు. ఓకే, బాయ్. గురు గురు, నువ్వు నిన్న లెక్చర్ అని కొట్టావు కదా, ఆ రామకృష్ణ నీకోసం వెతుకుతున్నాడు. నీ అంత చూస్తాడంట. ఎవడంత ఎవడు చూస్తాడో ఇప్పుడే తేలిపోతుంది, వదండ్రా. ఇది కాలేజీ కాదు, కబేళా అన్న సంగతి తెలియక కొత్తగా చేరిన ఇడియట్ ని. ఇక్కడ తయారయ్యేది గ్రాడ్యుయేట్స్ కాదని, కిరాయి రౌడీలు, పొలిటికల్ గూండాలు అని తెలియని స్కౌండ్రల్ని. ఇక్కడ స్టూడెంట్సే కాదు, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కూడా ఎంత దారుణాన్నైనా ప్రేక్షకుల్లో చూస్తారని తెలియని బుద్ధిహీనురాల్ని. ప్లీజ్ డోంట్ ఎక్సైట్. నిజమే, అందరి ముందు అతను కొట్టాడు, అది చూసి మేము ఊరుకున్నాం. నేను చేతకాని వాళ్ళమే, మరి చూసిన మీలో ఏ ఒక్కరైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చారా? పోనీ, నువ్వైనా అతని గుర్తించి ధైర్యంగా సాక్ష్యం చెప్తావా? ఖచ్చితంగా గుర్తిస్తాను. గుడ్, రేపు నువ్వు అతన్ని ఐడెంటిఫై చేయి, అతన్ని శిక్షించే బాధ్యత నాది. ఓకే, థ్యాంక్ యూ సార్.